దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రులకే కాదు వాలంటీర్లకు వైసీపీ కార్యకర్తలకు కూడా ఎవరో గట్టిగా క్లాస్ పీకినట్లున్నారు. అందుకే అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ భలే మంచి చౌకబేరము అంటూ చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. చిన్న చితక నేతలేమో దొరుకుతున్నారు, అసలు సొరచేపులు మాత్రం దండిగా దండుకుంటూనే ఉన్నాయి. మొన్న కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ నేత, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రసపుత్ర రజని నకిలీ నోట్లు చలామణి చేస్తూ బెంగళూరులో పట్టుబడడం, ఆవిడ దగ్గర నుంచి సుమారు 44 లక్షల విలువైన 500 రూపాయల నకిలీ నోట్లు బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్న వ్యవహారం సద్దుమణగక ముందే ఇదే జిల్లాలోనే మరో వైసీపీ నేత బండారం బయటపడింది. జిల్లాకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ నిత్య శివరాం బెంగళూరు నుంచి అక్రమ మద్యాన్ని భీమఠానికి తరలిస్తూ కాజీపేట వద్ద టాస్క్ ఫోర్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. శివరాం ఆయన సతీమణితో కలిసి వాహనం వెళుతుండగా సుమారు 25 లక్షల విలువ చేసే మద్యం బాటిల బాక్సులను పోలీసులు పట్టుకున్నారు. ఇక ఇలాంటి వ్యవహారమే బాపట్లలో మరొకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వాలంటీర్ అక్రమంగా మద్యం విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. చెరుకుపల్లికి చెందిన కూరపాటి నోవాబాబు చెరుకుపల్లి 1 సచివాలయ పరిధిలోని క్లస్టర్ 9లో వాలంటీర్గా పనిచేస్తున్నాడు. నోవాబాబు కొంతకాలంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. వాలంటీరు నోవాబాబు అర్ధరాత్రి 1 గంట తర్వాత తెలంగాణ నుంచి తెచ్చిన మద్యం సీసాలు విక్రయిస్తుండగా పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. తనకు రాజకీయంగా పరిచయాలున్నాయని, స్థానికంగా ఉన్న కొందరు నేతల సపోర్ట్ ఉందని నోవాబాబు పోలీసులకు సైతం బెదిరించడం కోసమేర్పు. ఇదండి వైసీపీ నేతల వాలంటీర్ల పనితనం. ఎలక్షన్లకు 7 సమయమే ఉండడం, మళ్లీ ప్రభుత్వం వస్తుందో రాదు అనే భయం వెంటాడుతుండటంతో ఎవరి రేంజ్ కి తగ్గట్లు వాళ్లు ఏదో మూల 4 రాళ్లు వెనకేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ధోరణి మంత్రులు ఎమ్మెల్యేల దగ్గర నుంచి వార్డు మెంబర్లు వాలంటీర్ల వరకు ఉంది. పోలీసులు కూడా తిమింగళాలను వదిలేసి చిన్న చేపలను పట్టుకుంటూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ప్రజాప్రతినిధులను కార్యకర్తలు ఫాలో అవ్వడం కామనే కదా, అదన్నమాట సంగతి. అందుకే అలా జరుగుతోంది.